హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా కనిపించి. ఈ మధ్య అసలు వీడియోలే పెట్టడం లేదు. చాలామంది నన్ను ఫోన్లు చేసి కూడా అడిగారండి ఏం వీడియోలు పెట్టడం లేదని. ఏదో కొంచెం ఇబ్బంది అయ్యి పెట్టలేకపోయాను. ఇంక పెడతాంలేండి ఖచ్చితంగా. ఈరోజు కళ్యాణి వంటకు వచ్చానండి. అసలు రెండు మూడు రోజుల నుంచి తల బాగా నొప్పిగా ఉంటే నూనె బాగా తలపు పెట్టేసుకొని కాసేపు అంటే మళ్ళీ నిద్రపోతే బాగుంటుందని చెప్పి ఇట్టు వచ్చాను. అటు చూడండి, ఎట్ట కొట్టుకుంటున్నాయి చూడండి, అది చూడండి. ఒక క్షణం కూడా గమనండి. నేను పిండి వండి బాదం పదరా తలనొప్పి ఉంది నిద్రపోతే మళ్ళీ బాగుండదు అంటే చిన్నగాడు కూడా ఆ కుక్కల్ని పిల్లల్ని చూడడానికి వచ్చాడండి. అసలు లేకపోతే నేను రాను పోనీ నిద్ర బావాలని చెప్పి వాడు. ఈరోజు వాడికి హాలిడే కదా, వాటి కోసం వచ్చాడు. అత కూడా ఒక్క నిమిషం కూడా గమ్మనండి వండి చూడండి. ముందు వచ్చింది పిల్లి, వెనకొచ్చింది పప్పి. ఇలా కుక్క అనకూడదు అంటండి దాన్ని, దాని పేరు రాక్సీ. కానీ అది వెనకొచ్చింది రాక్సీని కూడా, ముందు వచ్చింది సింబాని కూరికేస్తుంది రాక్సీ. మళ్ళీ దానికి భయం దీని దగ్గరికి రావాలంటే, అయినా కానీ అది గమ్మలు ఉన్నప్పుడు కొనుగోలు ఉన్నప్పుడు దాని మీద పోయి తొక్కి తొక్కి చంపేసి పోతుందని. వీళ్ళు వాటి రెండింటిని చూస్తే ఇంట్లో పని కూడా చేసుకోకుండా ఆనందించేస్తుంటారు అసలు. సరే సాయంత్రం అయింది కదా, చింటూ ఏమన్నా తింటానికి కావాలి, చందు చిన్న తింటానికి మమ్మీ అంటున్నారు. ఈరోజు మీకు కమన్ డోక్లా చూపిస్తుందంట కళ్యాణి, చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్స్ లో పెట్టండి. సరేనా, రండి వెళ్దాం కిచెన్ లోకి వెళ్దాం రండి. అరటి చెట్టు నిందండి కళ్యాణి వంటలో, పాపం దానికి ఏందో వెయిట్ ఎక్కువ అయ్యిందంట చూడండి. చెట్టు పడిపోయిందండి, ఇది పడిపోతే ఇంక నీ కాయలు పండవంట చూడండి. ఎంత బాగున్నాయో పాపం అన్ని. ఇంకా వాళ్ళకి అయ్యో అనిపించి కొన్ని కావాలి తీసి లోపల పెట్టారు. అయినా ఇవి కూడా పండవంట, కాకపోతే తాళింపుకి ఏమైనా పనికి వస్తాయేమో అని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టినట్టున్నారు. పచ్చికాయలు కాదు ఇవి, పండు కాయలు. వేస్ట్ చేయలేక పాపము అయ్యో అనిపిస్తుంది వీటిని చూస్తే. రాత్రి వీటిని రెండు కోసం తాళింపు చేశారంట, బాగానే ఉన్నాయి. నువ్వు కూడా ఎత్తుకోబోయి రెండు చెయ్యి అని చెప్తున్నారు నాకు. ఇలా కిచెన్లోకి వస్తే మాతో పాటు కిచెన్లోకి వచ్చే చూడండి. టామ్ అండ్ జెర్రీ అది చూడండి. దాన్ని ఏం తరిమేస్తుందో పాపం, ముందు వచ్చింది దాన్ని. ఎప్పుడు ఏసీలో పడుకొని నిద్రపోతా ఉండేదండి పిల్లి. ఇది వచ్చిన తర్వాత పాపం దాని రూమ్లోకి కూడా రానివ్వడం లేదు. దీంతో ఏగలేకది రావడమే ముగిచేస్తుంది పాపం. ఇప్పుడు కాసేపు వస్తుంది, ఆ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇలాగ గొడవ పెట్టుకొని దాన్ని తరిమేస్తుంది. ఆ వాటర్ హీట్ అయిపోయినాక ఇది అప్పుడు పోయాలన్న. ఇదిగోండి అసలు కమ్మని తెచ్చిన ఆమె అమ్మాయి కళ్యాణి ఫ్రెండ్ అండి, మధ్యప్రదేశ్ అమ్మాయి. ఇది అక్కడ దొరుకుతాయంటే ఇక్కడ మనకు సరిగ్గా దొరకడం లేదు. ఇది మొన్న అమ్మాయి వెళ్తే తెచ్చిచ్చిందంట కళ్యాణికి. ఇది చేయబోయేటప్పుడు ఈ ప్యాకెట్ ఎక్కడ తెప్పించావో నేను అడుగుతుంటే రేఖ తెచ్చింది అని చెప్పింది. ఆ మాట చెప్పేటప్పుడే రేఖ వచ్చింది. అది హీట్ అయ్యాక ఆ తర్వాత దీన్ని కలిపి పెట్టకూడదు, దాన్ని వెంటనే పోసేయాలి. కమన్ అంటే ముందుగా కలిపి పెట్టుకుంటే గట్టిగా అయిపోద్దో ఏమో, ముందుగా కలిపి పెట్టకూడదు అంటండి. నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలంట. కలుపుకొని ఒక కుక్కర్ గిన్నెకి ఆయిల్ పూసేసుకొని దాంట్లో పోసేసి ఆవిరి మీద ఉడకబెట్టాలంట. లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పోసి పెట్టేసుకోవచ్చంట. ఇడ్లీలు పెట్టినట్టు పెట్టుకొని కట్ చేసుకొని తిరగబోసుకోవచ్చంట. వీళ్ళు కుక్కర్ గిన్నెలో పెడుతున్నారు, అది ఆయిల్ పూసేశారు బాగా. దాంట్లో అప్పటికప్పుడు కలిపెట్టుకున్న బ్యాటర్ అయితే పోయాలంట. బాగుంటుందండి ఆ కమన్ టేస్టీగా. మనకి ఇక్కడ దొరకదు కానీ ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుతుంది. అది ముందుగా కలిపి పెట్టుకోకూడదంట, నీళ్లు తెలిపోయి ఉండాల గ్యాస్ మీద. అప్పుడు కలుపుకొని గబగబా దాంట్లో పోసి పెట్టాలంట.
కొంచెం టేస్ట్ మనం చేసుకునే వంటకాలలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటది కొంచెం తీతీగా ఉంటది అక్కడ నార్త్ లో అయితే బాగా బయట కూడా మనకు స్ట్రీట్ ఫుడ్ లాగా చేసి అమ్ముతా ఉంటారంట అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు రెండు మూడు ప్యాకెట్లు తెచ్చిస్తుంటది పిల్లలకు బాగా ఇష్టపడి తింటారని వాళ్ళ అమ్మోళ్ళదేమో మధ్యప్రదేశ్ అండి రేఖ వాళ్ళ అమ్మోళ్ళది అమ్మాయిని ఇక్కడ ఇచ్చారు వాళ్ళ బంధువులు ఉన్నారంట ఇక్కడ అందుకని ఇక్కడ ఇచ్చారు అని అందుకని ఇక్కడ ఉంది కళ్యాణికి మంచి ఫ్రెండ్ అన్నమాట ఏం కూడా మధ్యప్రదేశ్కి పోయి ఒకసారి ఒక నెల రోజుల దాకా ఉండేసి వచ్చింది మధ్యప్రదేశ్లో వాళ్ళ ఊరికి దగ్గర దగ్గరగా మూడు నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయంట అవన్నీ చూసి వచ్చింది పోసేసింది బ్యాటర్ అది ఆమె కలిపింది ఒక గిన్నెకే సరిపోయింది ఒక గిన్నెలోనే పోసింది మళ్ళీ కలిపి గిన్నెకి పోస్తానులే అని చెప్పి ఆయిల్ పూసేసిన గిన్నెలో అది పోసింది అది ముందు కుక్కర్లో పెట్టేసి తర్వాత దీన్ని కలిపి దాంట్లో పెడతానులే అనింది ఏం లేదనమాట ఆ పౌడర్ కలుపుకోవడం ఇట్లా ఉడకబెట్టేసుకొని మనం పెసరపిండితో చేసుకుంటాం కదా అట్లాగా కానీ ఇది పెసరపిండి కాదు శనగపిండి వేసుంటారు ఇంకేదో దాంట్లో మసాలాలు వేసుంటారు కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది మళ్ళీ కలిపి ఇంకొక గిన్నెలో వేసింది ఆ గిన్నెలో వేసి దాంట్లో పెట్టేయడమే 15 మినిట్స్ అయిందండి స్టవ్ ఆఫ్ చేశాను చూద్దాం కమన్ ఉడికిపోయింది తీసేసి కట్ చేసి పెట్టుకుంటుంది దానికి తిరగమాత పెట్టాలంట తిరగమాతలో ఎర్రగడ్డ ఇవ్వలేదంట ఊరికే పప్పులు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసిందండి పచ్చిమిరపకాయలు కరివేపాకు మాత్రమే చాలంట ఆ తిరగమాత పెడుతుంది పప్పులు వేడికి బాగా దోరగా వేగిన తర్వాత ఈ ముక్కలు ఎత్తి దాంట్లో వేసేసుకొని సర్వ్ చేసేయడమేనంట అది ఎందుకనో ఆ ముక్కలు ఈమె ఎక్కువ మందం పోసిందో ఏమో నీట్గా కట్ చేస్తే మనకు మైసూర్ పాక్ లాగా రాలేదండి కొంచెం అదిగో అట్ట విడిపోయినట్టు వచ్చింది అంత మందం పోయకూడదేమో అందుకని ఇడ్లీలాగా అయితే చిన్న చిన్నవిగా బాగా వస్తాయంట ఈమె కుక్కర్లో పెట్టేసింది ఇడ్లీలు అయితే చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి కట్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తాయి ఇంతకుముందు ఒకసారి చేస్తే నేను చూశాను అప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం ఈ ముక్కలు ముక్కలు నీట్గా రాలే ముక్కలు అంతే టేస్ట్ ఏమో మారదు కానీ కొద్దిగా కారం వేసింది ఆ పచ్చిమిరపకాయల కారం సరిపోదేమో టైపా వచ్చేసింది ముక్కలకి కారం పచ్చడానికి చెయ్యి అడ్డం వచ్చేటప్పుడు మీరు కూడా వస్తే పెడతాం లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అండి ఇది కూడా బాగా చెప్తుంది